ట్రాఫిక్ సిగ్నల్ వాడ్డదంటే ఇక చిన్న విసుగు కాదు పో. పొద్దుగాల ఆఫీస్కు టైం అవుతుంటుంది, ఈడ 7 బండ్లు ఆడనే ఆగిపోతాయి. ఇక కొన్ని ఏరియాలు అయితే ఇరుకిరుక్కు రోడ్లు. అబ్బా ఈ ఏరియాకి ఎందుకని వస్తారా నాయన అని తిట్టుకున్నాడు తప్ప ఏం చేయలేం. గుట్లోనే ట్రాఫిక్లో అంబులెన్స్ ఇరికిందో అంటే ముంగటికి ఓడి కష్టం. అరే ఇక్కడ ఫ్లైఓవర్ అని వస్తే బాగుండ్రా నాయన, ఇంత రిస్క్ తప్పుతుండే అనుకుంటారు. కాడు మేరియాలలో ఏమో కానీ గీడ మాత్రం మొగుల్ మించి చూస్తుంటే మస్తు ఉందిలే. పట్నం బాలనగర్ లనే ఆ రూట్ లో పోతోళ్ళకు ట్రాఫిక్ తిప్పలు తప్పినట్టే. ఇక 6 లైన్ లో ఫ్లైఓవర్ ఓపెనింగ్ చేసిండు ఇవాళ మంత్రి రామన్న. బ్రిడ్జ్ కోసం పనిచేసిన మహిళా కూలీ తొండ్రి రిబ్బన్ కటింగ్ చేపించిండు. 350 కోట్లు ఖర్చు పెట్టి 3.5 ఏళ్లలో కిలోమీటర్ కంటే జర్రంత ఎక్కువ పొడుగు 24 మీటర్ల ఎడల్పుతో కట్టిండ్రు. ఇవాళ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంత్ అని బ్రిడ్జ్ కి సార్ పేరు పెట్టిండ్రు. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి పేరును నిర్ణయిస్తున్నాం. ఈ ప్రాంతంకి వచ్చినామంటే ఒక 20-30 నిమిషాలు ఇక్కడ అటకాయించిపోతామని ఒక భయం ఒక బాధ అందరికి ఉండేది. బాలనగర్ అంటేనే పెద్ద పెద్ద కంపెనీలు ఉండే ఏరియా. కొలువులు చేస్తోళ్ళు వ్యాపారాలు చేస్తోళ్ళు బగ్గ తిరుగుతారు. బండ్లు ఆటోలు పెద్ద పెద్ద లారీలు వస్తుంటాయి. సిగ్నల్ పడ్డదంటే సుక్కలే. ఇక మొన్న చూడలేదా ఒక్క వానకే బండ్ల మీద పోతోళ్ళకి ఎంత తిప్పలైందో. ఏండ్ల సంది ట్రాఫిక్ కష్టాలు పడుతున్న వాళ్ళు ఈ ఫ్లైఓవర్ వచ్చుతో జరంత నిమ్మల పడొచ్చురు. పట్నంలో ఇంకా ఏడేడ ఇరుకు రోడ్లున్నాయో చూసి అవసరమైన చోట రువ్వడిగా బ్రిడ్జీలు కట్టి రోడ్లు పెద్దగా చేస్తే కొంతల కొంత తిప్పలు తప్పుతుండొచ్చు.